हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मधुश्री तेलुगु व्लॉग्स। नेन मी मधु। ई रोज वीडियो अयिते बतुकम्म फेस्टिवल नी मेमु एला सेलिब्रेट चेसुकुन्नामु चूपिस्तुन्नामंडी। बतुकम्म फेस्टिवल अयिपोयि चाला डेस अयिपोयिंदी। वीडियो अयिते नेनु इप्पुडु पोस्ट चेस्तुन्नानु। रीजन एंटंटे ना मोबाइल किंद पड़िपोवडं वल्ल अदि पाडैपोयिंदन्नमाट। दान्नि मल्ली रिपेर किच्चि तीसुकोच्चि इप्पुडु वीडियो पेडुतुन्नानंडि। सो इप्पुडैते मेमु बंतिपूल तोटकोच्चाम इक्कडिकि। యాక్చువల్ గా మా అన్నయ్య తీసుకొస్తానన్నారు బంతిపూలు, కానీ నేనే అడిగాను అన్నమాట మమ్మల్ని తోటకు తీసుకెళ్ళు మేము కోసుకుంటామని, అందుకే తోటకు తీసుకెళ్ళారు మా అన్నయ్య। తోట నుండి పూలు అయితే కోసుకొచ్చాం అన్నమాట మా చేతులతో। మేము అన్ని కోసుకొచ్చి మాలలుగా చేసి ఇలా రోస్ కైతే వేస్తున్నాము నేను మా ఫ్రెండ్ కలిసి। ఈ ఫెస్టివల్ కి చెప్పాను కదా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చాను। ఈ దసరా ఫెస్టివల్ 15 డేస్ హాలిడేస్ అంతా కూడా మేము ఇక్కడే ఉన్నాం అన్నమాట। ఇక్కడే హ్యాపీగా స్పెండ్ చేశాం టైం అంతా। తర్వాత ఇక్కడైతే మా ఫ్రెండ్ దీపం పెడుతుంది, పూజ చేస్తుంది। అంటే మేమైతే బతుకమ్మ చేసుకోం కదా, అదే అవి ఫ్లవర్స్ అవి చేయడం, కానీ దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ। మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చేసాము। ఈ హౌస్ మీరు ఆల్్రెడీ గుర్తుపట్టే ఉంటారు, మేము ఫస్ట్ లాస్ట్ వీడియో పోస్ట్ చేశాం కదా చిన్న బతుకమ్మ, అప్పుడు వాళ్ళ ఇంటికి అన్నమాట వాళ్ళే ఇన్వైట్ చేశారు మమ్మల్ని ఈ ఫెస్టివల్ కి। వాళ్ళ ప్రాపర్ వచ్చి తెలంగాణ కాబట్టి వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు। ఇక్కడైతే ఆంటీ బతుకమ్మని ఆల్రెడీ చేసేశారు, చేయడానికి మమ్మల్ని పిలిచారు కానీ మేమే వెళ్ళలేదన్నమాట, మాకి ఇంట్లో కొంచెం పని ఉండడం వల్ల వెళ్ళలేదు। ఇక్కడైతే ఆంటీ గౌరమ్మని చేసి పెడుతున్నారన్నమాట, బతుకమ్మని ఆల్రెడీ చేసేసారు, పక్కనే పసుపుతో గౌరమ్మని చేసి పెడుతున్నారు। ఇక్కడైతే మనం ఎవరింటికి వెళ్ళినా బొట్ట అయితే ఇస్తారు కదా, ఇక్కడైతే ఆంటీ మాకు బొట్ట అయితే ఇస్తున్నారు। ఈ ఫెస్టివల్ కి వాళ్ళు బతుకమ్మని చేసుకొని ఒక చెరువు దగ్గర తీసుకెళ్తారు కదా, బతుకమ్మతో పాటు కొన్ని ప్రసాదాలు కూడా చేశారు। ఇక్కడ ప్రసాదాలన్నీ నేను సర్దుతున్నానన్నమాట, మేము వెళ్ళేసరికి అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసేసారు, అవన్నీ బాక్సెస్లో పెడుతున్నాను। ఇలా పులిహార చేశారు, చపాతీతో లడ్డు చేశారన్నమాట షుగర్ వేసి, అది కూడా చాలా బాగుంది। పులిహార అయితే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే। నాకు పర్సనల్గా పులిహార అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ దద్దోజనం కూడా చేశారు ఆంటీ, అవన్నీ కూడా నేనే బాక్సెస్లోకి పెట్టానన్నమాట। ఇవన్నీ తీసుకుని అన్నీ సర్దేసిన తర్వాత ఆల్రెడీ మనం బతుకమ్మని అయితే చేసేసుకున్నాం కదా, ఆ బతుకమ్మని ఆంటీ వాళ్ళు తీసుకొచ్చి బయట పెడుతున్నారు। ఫస్ట్ బతుకమ్మ లాగానే ఇక్కడ ముగ్గు పెట్టారు, ఆ ముగ్గులో పెడుతున్నారన్నమాట వీటిని। ఇప్పుడు అక్కడ మాకు డిస్కషన్ జరుగుతుంది, ఎవరెవరు తిరుగుతారు, ఎవరు సాంగ్ పాడతారని। ఎవరు సాంగ్ పాడలేదు ఆఖరికి, మొబైల్లో ప్లే చేసుకుని కాసేపు తిరిగామన్నమాట। ఇప్పుడు అక్కడ బతుకమ్మ కాసేపు మేము అక్కడ ఆడామన్నమాట, అక్కడ అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళు బయలుదేరేశారు అక్కడ చెరువు దగ్గరికి, అందరూ ఒక వెహికల్లో పట్టుకొని, మేమైతే ఇంకొక వెహికల్లో వెళ్తున్నాము, నేను నా ఫ్రెండ్ మా అన్నయ్య మా పాప వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ। సో అప్పటికే కొంచెం చీకటి కూడా అయింది, ఇప్పుడే అక్కడ లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయంట, కాకపోతే మేము అక్కడి వరకు వెళ్ళలేకపోయాము ఎందుకంటే బాగా ట్రాఫిక్ అయిందనమాట। ఎంతమంది క్రౌడ్ ఉందంటే అంతమంది క్రౌడ్ ఉంది అక్కడ, వెహికల్స్ అన్నీ చాలా దూరంలోనే ఆపేసాము। ఇంకిక్కడ వెహికల్స్ అన్నీ ఆపేసి మేము అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట। ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మాకు కూడా ఫ్రెండ్సే లేండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ మీట్ అయిందనమాట, మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేశారు। సో అక్క వాళ్ళు కూడా ఇక్కడ మాతో కలిశారన్నమాట, ఇక్కడ వాళ్ళతో కలిసి మేము ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము। సో ఇదేనండి ఆ చెరువు, అయితే ఇదైతే సిద్దిపేటకి ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట, అక్కడ ఇది జరుగుతోంది। పార్క్ కమ్ చెరువు అన్నమాట, ఇది రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ, అక్కడే ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేస్తారంట ఎవ్రీ ఇయర్. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇక్కడికి। సో ఇక్కడ స్టార్టింగ్ నుండే మనకి అందరూ గ్రూప్స్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి మంచిగా రెడీ అయ్యారు, అందరూ కూడా మంచిగా జ్యువెలరీ పెట్టుకొని చీరలు కట్టుకొని చాలా బాగా రెడీ అయ్యి గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఇలా సాంగ్స్ ప్లే చేస్తున్నారు, ప్లస్ వాళ్ళు పాడుతున్నారు, ఇలా డ్యాన్స్ చేస్తున్నారు,
చాలా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం లైటింగ్ నాకు తక్కువ అనిపించింది, కొంచెం చీకటిగా ఉంది, అందుకే నాకు వీడియో కూడా సరిగా రాలేదన్నమాట. వచ్చినంత వరకు నేను షూట్ చేశాను. చూసారా, చిన్న బతుకమ్మ దగ్గర నుండి పెద్ద బతుకమ్మ వరకే చేశారన్నమాట. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన బతుకమ్మలని అక్కడ చెరువులో వేసేసిన తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు, మనమే డైరెక్ట్గా వేయడానికి లేదు, వాళ్ళు మన దగ్గర నుండి తీసుకుని ఆ చెరువులో వేసి ప్లేట్ అయితే మనకి వెనక్కిస్తున్నారనమాట. ఇక్కడైతే చూస్తున్నారా, మంగళహారతి ఇస్తున్నారు. ఆ బతుకమ్మని వాటర్లో వేసిన తర్వాత ఈ మంగళహారతి ఇస్తారంట. ఇది వెరైటీగా అనిపించింది నాకు. అలా పసుపుని పెట్టేసి ఒక ప్లేట్లో దానిపైన అన్ని ప్లేట్లని బోలించేస్తారు, అది మంగళహారతి అంట. ఎవరైనా కానీ జస్ట్ వాళ్ళు అలా ప్లేట్ బోలిచ్చిన తర్వాత వాళ్ళ షోల్డర్ కానీ వాళ్ళ హ్యాండ్ కానీ టచ్ చేసి మనం పట్టుకున్నా చాలు, మనకు కూడా ఇచ్చినట్టంట. చూస్తున్నారా అక్కడ చెరువులో ఎన్ని బతుకమ్మలు, వాటర్ మొత్తం కలర్ఫుల్గా అయిపోయింది. ఎంత బాగుంది చూడ్డానికి. మనం తెచ్చిన బతుకమ్మలన్నింటినీ కూడా అక్కడ అలా కలిపేస్తున్నారనమాట వాటర్లో. మనం వినాయక చవితికి వినాయకుడిని తీసుకెళ్ళి అలా వేసేస్తాము, సేమ్ అలానే ఈ బతుకమ్మని పూజించిన తర్వాత బాగా ఆడిపాడిన తర్వాత ఈ ఫ్లవర్స్ని కూడా తీసుకెళ్ళి అలా వాటర్లో వేసేస్తున్నారు. మేము ఆంటీ వాళ్ళతో కలిసి వెళ్ళామని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఇక్కడ బతుకమ్మని అయితే వాటర్లో వేసేశారు. ఫైనల్గా మేము ప్రసాదాలు అయితే తీసుకొచ్చాము కదా, ఆంటీ తీసుకొచ్చారు కదా, వాటి అన్నింటినీ ఇలా పెట్టేసుకొని అందరూ హ్యాపీగా తిన్నామన్నమాట. మేమే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అంతేనండి, అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇలా కూర్చొని హ్యాపీగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తూ. మేము కూడా హ్యాపీగా తిన్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నాను కదా, ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ బయటకు వెళ్తూ వెళ్తూ అక్కడైతే మాకు చెరుకు రసం కనిపించింది, ఇంకా అందరూ కలిసి అక్కడ తాగామన్నమాట. ఇక్కడైతే మీకు నేను ఒకరిని పరిచయం చేస్తాను చూడండి. ఇక్కడ మా అన్నయ్య, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, ఇంకా వెనకాల ఉన్నారు కదా అన్న ప్రభాకర్ గారు, ఆయన మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, సూర్యకాంతం సీరియల్లో పులి క్యారెక్టర్ చేస్తారు కదా ఆయన, ఆయన ఇంకా కొన్ని సీరియల్స్ చేస్తారు నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీనే మా ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇందాక కలిసి వెళ్ళామని చెప్పాను కదా, వాళ్ళే అన్నమాట. సో ఇక్కడైతే మేము ఆ చెరుకు రసం తాగుతూ ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. మా బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్ అయితే ఇలా అయిందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.